శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం మనం ప్రతినిత్యం కూడా కార్తీక పురాణాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి పంతొమ్మిదవ అధ్యాయ విశేషాలు తెలుసుకుందాం ఇందులో మొత్తం నలభై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి ఈ నలభై తొమ్మిది శ్లోకాల్లో కూడా తనకు ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుని జ్ఞానసిద్ధుడు ఎలా స్తోత్రం చేశాడు ఆ స్తోత్రానికి ప్రసన్నమైనటువంటి హరి ఆయనకి ఏం తెలియజెప్పాడు అనేటువంటి విశేషాలతో పాటు చాతుర్మాస్య మహత్వము దాన్ని ఆచరించడం వలన అంటే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఆచరించకపోవడం వల్ల కలిగేటువంటి దోషాలు ఇవన్నీ కూడా వివరించడం జరుగుతోంది ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణని చూసి జ్ఞానశుద్ధుడు చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రం అంతా ఇక్కడ చెప్తూ వస్తున్నారు అయితే స్తోత్రం అంతా కాకుండా అక్కడక్కడ కొన్ని శ్లోకాలని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జ్ఞానశుద్ధుడు అంటున్నాడు శ్రీమన్ నారాయణ స్తోత్రం చేసు విధురధిక విధిఘ వేదవేద్యం సుగంహ్యం నిగమహృతయవాసం నిచ్చలం ద్వితీయం హిమకర రవిస్వ బ్రహ్మముఖ్యై నరేంద్రై స్తుత చరణయంతే నౌమి భూయస్వరమ్యం వేదవేత్తలు ఎవరినైతే వేదవేద్యుడనంటున్నారో వేదాంతములు ఎవరినైతే ప్రతిపాదన చేస్తున్నాయో ఎవరు గుహ్యంగా ఉన్నారు నిశ్చలంగా ఉన్నారు అద్వితీయమై ప్రకాశిస్తున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేత రాజుల చేత స్థుతింపబడుతున్నారు ఆ స్తుంపబడడానికి కారణమైనటువంటి రమ్యమైనటువంటి పాదములు కలిగినటువంటి వారు ఉన్నారు ఆ రమ్యమైనటువంటి ఆ పాదములకు నేను నమస్కారం చేస్తున్నాను భవాన్న వాచం విషయోసి నిత్యం భవార్చితాంగ్రేర్ భవభీతిహంత భవార్నవస్తై సతతం భవాధ్యై స్తుత్యో భూత భూతరూపై వాక్యాల చేత చెప్పడానికి సఖ్యము కానటువంటి వాడు మాటలకు అందనటువంటి వాడవు శివుని చేత పూజింపబడేటువంటి పాదపద్మాలు కలిగినటువంటి వాడివి సంసార భయమును తీసివేయడానికి కాను సమర్థుడైనటువంటి వాడివి జన్మ సంసార సముద్రంలో మునిగున్నటువంటి శివాదుల చేత కూడా నిత్యం కొనియాడబడేటువంటి వాడివి చరాచర ప్రాణుల చేత కూడా స్థుతింపబడేటువంటి వాడివి నీవు త్వమీశ్వరస్థం అఖిలం విభాతి మాయామయం సక్ ప్రణికల్పమీష చరాచరం విశ్వమనేకబీజం భూతే మహద్భిస్సహ మాయయా నీవే సమస్తానికి కూడా ఈశ్వరుడివి ఈ చరాచరం అనేటువంటి ప్రపంచమంతా కూడా దానికి కారణమైనటువంటి మాయతో సహా నీ అందే తోస్తూ ఉన్నది మమ మాయా దురత్యయ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఇక్కడ ఆయన మాయ చాలా గొప్పది అని చెప్పని స్తోత్రం చేస్తున్నాడు జ్ఞానసిద్ధుడు ఈ మాయ ఎలాంటిది అని అంటే చీకట్లో తాడును చూసి పాము అని భ్రాంతి చెందినట్టుగా ఈ అనిత్యమైనటువంటి సంసారాన్ని చూసి ఇదే నిత్యము అని భ్రమించి మనం పరమాత్మను తెలుసుకోలేకుండా ఉన్నాం అటువంటి ఆ మాయతో సహా ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా నీవే అని చెప్పని ఆయన విష్ణువుని స్తోత్రం చేస్తున్నాడు నమో నమస్తే అధిపతే నమో నమస్తే నారాయణస్వం కురుమాకృతార్థం తద్దర్శనం మా విఫలం మమాస్తు నమో మురారే పురుషాయతుభ్యం ఓ మహాత్మా ఓ కృష్ణ నీకు నమస్కారం ఓ ఈశ్వర నీకు నమస్కారం ఓ నారాయణ నీకు నమస్కారం నన్ను ధన్యుణ్ణి జయి మీ దర్శనఫలం విఫలం కాకుండా చూడు ఓ పురుషోత్తమ నీకు మాటిమాటికి నమస్కారం చేస్తున్నాను కృపా నిదానంతు భవాన్యధాన్వ శోచ్యవదాహంచ భవార్నవస్థ నీవు దాతవి కృపాసముద్రుడివి నేను సంసార మగ్నుడై ఉన్నటువంటి వాడిని దుఃఖిస్తున్నటువంటి వాడిని కాబట్టి సంసార సముద్రం నుండి నన్ను బయటికి లాగి రక్షించు శుద్ధ జరుతులవి ముకుంద్రవి దుఃఖించుచున్నటువంటి వారిని రక్షించేటువంటి వాడివి నీవే కదా నమస్త్రైలోక్యనాదాయ నమస్త్రైలోక్యవాసినే అనంతాయ ఆదివీజాయ విష్ణవే వేదసే నమ త్రిలోకనాథ నీకు నమస్కారం త్రిలోకవాసి నమస్కారం అనంత నమస్కారం ఆదికరణ పరమాత్మ నీకు నమస్కారం హంసాయ హంసవతయే నమ పూర్ణ సదాత్మనే గుణాతిగాయ గురవే నమస్తే కరుణానిధే పరమాత్మ స్వరూప నీకు నమస్కారం పరమ హంసీ నువే పరమాత్ముడవు గుణాతీతుడు గురువు కృపావంతుడవు కృష్ణుడు అయినటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను నిత్యానంద సుధాప్తివాసి హరయే స్వర్గాపవర్గాప్తయే నానాభేద వివర్జితాయ సుతరాం తేజస్వరూపాయ చ సాద్ౌగస్థితహృత్సరోహధేష్వంతస్థితయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే కృష్ణాయ తుభ్యన్నమ నిత్యానంద సుధాబ్ధివాసివి ఎప్పుడు కూడా అనేటువంటి సముద్రమందు నివసించేటువంటి వాడివి స్వర్గమోక్షాన్ని ఇచ్చేటువంటి వాడివి భేదరహితుడివి తేజోరూపుడివి సాధువుల యొక్క హృదయాలనేటువంటి పద్మంలో నివసించేటువంటి వాడివి ఆత్మరూపుడివి దేవేశుడవు అయినటువంటి ఓ కృష్ణ నీకు నమస్కారము హస్తీంద్రధ్రువ పాళకాయ విభవే ప్రహ్లాద సంరక్షణే మార్కండేయ విభీషణోద్ధవరిత్రే యశ సంపదే తన్నామగ్రహణే పాతకచయం తూర్ణంచనశ్యత్యహో దిష్ట్యా యక్చకృ దేవతత్పదయుగం ప్రాప్నోతి తుభ్య నమ గజేంద్రుడు ధ్రువుడు ప్రహ్లాదుడు మార్కండేయుడు విభీషణుడు ఉద్ధవుడు ముఖ్యమైనటువంటి భక్తులందరినీ కూడా కాపాడినటువంటి ఓ హరి నీకు నమస్కారం చేస్తున్నాను నీ నామం కీర్తిస్తున్నాను అది సమస్తమైనటువంటి పాపాలను కూడా పోగొట్టేటువంటిది కదా ఆశ్చర్యం ఒక్కవారు నీ నామ సంకీర్తన చేస్తే చాలు కదా నీ పదాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు కేశవాయ నమస్తేస్ నమో నారాయణాయ గోవిందాయ నమస్తూ మహేషాయ మహాత్మనే మధుసూదనాయ దేవాయ మహేషాయ మహాత్మనే్రమాయ నిత్యాయ వామనాయ నమో నమస్తే శ్రీధరాయ నమస్తేస్షీకేషాయే నమ నమస్తే పద్మనాభాయ నమో దామోదరాయ సంకర్షణాయ నమస్తుభ్యం పాహ్యస్మాన్ కరుణానిధి ఇట్లా రకరకాలుగా విశేషంగా తనకి సాక్షాత్కరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఆనందాశ్రులతోటి శరీరం రోమాంచితమవుతుండగా కంఠం గద్గదమవుతుండగా ఆ జ్ఞానసిద్ధుడు విశేషంగా స్తోత్రం చేశాడు ఆ స్తోత్రానికి ప్రసన్నత చెందినటువంటి శ్రీమన్నారాయణుడు తుష్టోహం జ్ఞానసిద్ధేత్య వరం వరయసువ్రత త్వయాకృతైన స్తోత్రేన ప్రసన్నంచ మనో ఓ జ్ఞానసిద్ధ నువ్వు చేసినటువంటి స్తోత్రానికి నేను సంతోషించాను నా మనస్సు ఎంతో చక్కగా పులకించింది నీ స్తోత్రం చేత ప్రసన్నమైంది కనుక వరమిస్తాను వరం కోరుకో అన్నట్టు దాని జ్ఞానశుద్ధుడు వరం కోరుకుంటున్నాడు తత్పదం దేహి గోవింద కృపాచేతస్థితేమయీ నా ఎందు అనుగ్రహం కలిగితే కనుక నాకు మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పని జ్ఞానశుద్ధుడు వరం కోరుకున్నాడు ఇది భగవంతుడు ప్రత్యక్షమైతే మనం కోరుకోవలసినటువంటి వరం ఎప్పుడు కూడా మోక్షకాంక్షయై మనిషి అనేటువంటి వాడు జీవించాలి మోక్షమే అతనికి పరమావధిగా ఉండాలి అందుకనే పురుషార్థాలని నాలుగింటిని కూడా సాధన చేయాలి చిట్ట చివరి పురుషార్థం పొందేంత వరకు కూడా అన్నారు అందుకని ధర్మ అర్థ కామ్య మోక్షాలు నాలుగు చెప్పారు ఈ నాలుగవదైనటువంటి మోక్షాన్ని పొందడానికి మిగతా మూడు పురుషార్థాలు కూడా సహకరించాలి తప్ప ఈ మూడింట్లో కూడా మనం ఏం చేస్తున్నాం ధర్మ మోక్షాన్ని వదిలేసి అర్థకామాల చుట్టే తిరుగుతున్నాం గనక మనకి ఎటువంటి సద్గతి కలగట్ల మనకి ఎటువంటి నారాయణ సాక్షాత్కారం కూడా కలగట్ల కానీ ఎప్పుడైతే ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటామో ధర్మం చేత కామం ధర్మం చేత అర్థ సముపార్జన ఇలా వెళ్తామో అప్పుడు మోక్షోపాయం దానంతట అదిగా మనకి స్ఫురణలోకి వస్తుంది మన యొక్క జీవితంలోకి చక్కగా ప్రవేశిస్తుంది అందుకని జ్ఞానసిద్ధుడు ఆయన అడుగుతున్నాడు నాకు మోక్షం ప్రసాదించు అని చెప్పను అప్పుడు భగవాను వాచ శ్రీమన్నారాయణుడు అంటున్నాడు తదా భవిష్యత్తు మునే శృణుచాన్యం సుఖప్రదం అది తప్పకుండానే కలుగుతుంది జ్ఞానసిద్ధ అయితే ముందుగా ఒక మాట చెప్తాను విను లోకే కేచు దురాచారం ఆశ్రయంత్య కల్పయేహం కల్ప ఏహం వ్రతం తేషాం శృచ్యుక్త మగహారకం సర్వే వాక్యం మే భూతసంకరం నేను నీకు ఇప్పుడు ఒక గొప్పదైనటువంటి వ్రతాన్ని చెప్తాను విను ఇది సమస్తమైనటువంటి పాపాలను కూడా పోగొట్టేటువంటిది లోకంలో దురాచారవంతులైన వారు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా యోగం కలగడానికి వారికి ఉన్నటువంటి దోషాలు పోవడానికి సుఖం కలగడానికి ఈ వ్రతం ఉపయోగపడుతుంది నేను ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీదేవితో కలిసి పాలకడిలో ఆదిశేషుడిపై నిద్రకు ఉపక్రమిస్తాను అలా నిద్రకు ఉపక్రమించినటువంటి నేను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిబోధిన నాడు నేను మళ్ళీ నిద్ర నుంచి మేలు కానుస్తాను ఈ నాలుగు మాసము నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహత్తరమైనటువంటి పుణ్యాన్ని కలగజేసేటువంటి రోజులు అవుతాయి ఆ రోజుల్లో నా వ్రతాచరణ చేసినటువంటి వారికి పాపాలన్నీ కూడా నశిస్తాయి వారికి నా సన్నిధి కలుగుతుంది నా కుర్యాది యది లోకే వ్రతమాస చతుష్టయం మా సుప్తి కారణే పుణ్యే సయాతి నిర నిరయాలయం ఎవరైతే నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చేటువంటి ఈ నాలుగు మాసాల్లో చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించరో వారు నరకాన్ని పొందుతారు కుంతు సర్వే లోకే మద్భక్తిమాశ్రిత మదాగ్నయా మునిశ్రేష్టా వ్రతం నా కరోతి యదా మూఢ చాతుర్మాస్య వ్రతం శుభం బ్రహ్మగ్న గతిమాప్నోతి కమన్యేర్ బహుభాషణై ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మేరకు మీరందరూ కూడా భక్తితోటి ఇష్టార్థాలను పొందడానికి గాను ఈ వ్రతం తప్పకుండా చేయాలి ఇంకా అనేక మాటలతో పనే ఉందయ్యా ఒక మాటలో చెప్తున్నాను నేను ఏ మూడుడైతే కనుక చాతుర్మాస్య వ్రతాన్ని చేయడో వాడు బ్రహ్మహత్య చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడని చెప్పండి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్రవిస్తున్నటువంటి వ్రత విశేషం ఇది అందుకనే చాతుర్మాస్యంలో చాలా గొప్పవైనటువంటిది ఇలా ఇక్కడి నుంచి చాతుర్మాస్య వ్రత ప్రశంస చాలా గొప్పగా చెప్తారు తెలియక ఎవరన్నా ఇప్పటిదాకా ఆచరించకుండా ఉంటే సరే కానీ తెలుసుకొని మాత్రం ఆచరించడం అనేటువంటిది మాత్రం ఉత్తమం తెలియక ఆచరించకుండా ఉన్నటువంటి వారికి దోషం లేదండి తెలిసి ఆచరించినటువంటి వాళ్ళకే దోషం వస్తుంది నిద్రాలస్య జనాద్యై దుఃఖజన్మ జనాదిభి లాభాలాభైస్తదాన్య న్యాస్తి మమతైర్భయం ఏ మద్భక్తిపరాలోకే ఏ ఏవై సద్ధర్మవర్జితా తేషాం భక్త పరీక్షార్థం శుక్తి వ్యాజం ఉపాశ్రయే చాలా గొప్పగా చెప్తున్నాడు శుక్తి వ్యాజ్యం ఉపాశ్రయే నాకు నిద్ర కానీ మాంద్యం కానీ జాడ్యం కానీ దుఃఖం కానీ జన్మ కానీ జరగాని లాభాలాభాలు కానీ ఏవీ లేవు అలాంటప్పుడు నేను నాలుగు మాసాలు నిద్రకెందుకు ఉపక్రమిస్తున్నాను అని అడగచ్చు శుక్తి వ్యాజం ఉపాశ్రయే నేను దీన్ని ఒక వంకగా పెట్టుకొని నిద్ర అనేటువంటి నటన చేస్తున్నాను ఈ సమయంలో ఈ నాలుగు మాసాల్లో కూడా నేను ప్రతి వారిని కూడా పరీక్షిస్తాను తేషాం భక్త పరీక్షార్థం అలా పరీక్షించి నా భక్తులు ఎవరో తెలుసుకుంటాను విహితం ఏ మమాజ్ఞంచ ఏ కుర్వంతి మమ ప్రియం తేషాం పాపాన్ని నశ్యంతి మనోవాకాయజాని చ కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైనటువంటి ఈ చాతుర్మాసి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారు విగత పాపులు అవుతారు వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి వారు అవుతారు స్తోత్రం పటే పుణ్యం ఇదం సంధ్యాత్రయే నరహ మద్భక్తి రచలా స వైకుంఠే చిరం వసేత్ అలానే ఓ జ్ఞానసిద్ధ నేను ప్రత్యక్షం ఓగానే నువ్వు చేసినటువంటి స్తోత్రం ముందు చూశావు ఇది గనక ఎవరైతే నిత్యం పఠిస్తారో వారు త్రికాలాల్లో కూడా పఠించినట్లయితే గనక వారికి అంత్యమందు నా లోకం కలుగుతుంది విష్ణువాక్యం ఇదం పుణ్యం కథంతే మహామతే సర్వవ్రతోత్తమం పుణ్యం చాతుర్మాస్య ఫలప్రదం కనుక ఇప్పుడు అంగీరసుడు చెప్తున్నాడు ఎవరికి ఉద్భూత పురుషుడికి ఆయన కదా అడిగింది చాతుర్మాస్యం గురించి చెప్పమని అప్పుడు కదా అంగీరసుడు చెప్పాడు ఒకప్పుడు నారదుడికి ఈ యొక్క మహావిష్ణువు చెప్పినటువంటి చాతుర్మాస్య వ్రత సంబంధమైనటువంటి కథ ఉంది అది నీకు చెప్తానని చెప్పని అది ఇప్పటిదాకా జరిగిందంతా ఆయన నారదుడి ద్వారా భూలోకంలో జరుగుతున్నటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని ఈ విపరీతాల నుంచి మనల్ని రక్షించడానికి కాను నారాయణుడు వైకుంఠం నుంచి భూలోకానికి రావడం జ్ఞాన సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళడం ఈ చాతుర్మాసి వ్రతాన్ని ఉపదేశం చేయడం ఇదంతా కూడా చేసినటువంటి విషయమంతా ఇప్పటిదాకా అంగీరసుడు ఆ ఉద్భూత పురుషుడికి చెప్తూ వచ్చాడు ఈ కథ అంతా మళ్ళీ ఎవరికి చెప్తున్నారు వశిష్ఠుడు జనకుడికి చెప్తున్నాడు మళ్ళీ ఇది మనం మర్చిపోకూడదు ఇదంతా కూడా ఒక నెపం అనమాట మనకి చేస్తున్నటువంటి బోధగానే దీన్నంతా కూడా మనం భావించాలి విష్ణువాక్యం ఇదం పుణ్యం కదంతే మహామతే సర్వవ్రతోత్తమం పుణ్యం చాతుర్మాస్య ఫలప్రదం కనుక అంగీరేశ్వరుడు చెప్తున్నాడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాను చాతుర్మాస్య వ్రతము సమస్తమైనటువంటి ఫలితాలని ఇచ్చేది వ్రతాలలో ఇది ఉత్తమోత్తమైనటువంటి వ్రతము పాపీయాం సోదురాత్మన సాధవో వా హరిప్రియా వ్రతం సమాచారే సమ్యక్ ప్రాప్తే మాస చుదుష్టయే పాపాత్ములే కావచ్చుగాక దురాత్ములే కావచ్చుగాక మహాత్ములైనటువంటి వారే కావచ్చుగాక హరిభక్తి పరానటువంటి వారందరూ కూడా ఈ నాలుగు మాసాలు కూడా చాతుర్మాస వ్రతాన్ని చేయాలి బ్రాహ్మణ క్షత్రియా వైశ్యా సూత్రాశ్చాపి తదాపరే యుతయ స్త్రీ జనా సర్వే వ్రతస్థా విష్ణుతుష్టయే ఎవరెవరి వ్రతం చేయాలో చెప్తున్నారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు అందరూ ఈ వ్రతాన్ని విష్ణు ప్రీతి వరకు చేయాలి అని అన్నారు కనుక వాళ్ళు వీళ్ళు అనేటువంటిది ఏమీ లేదు దీనికి అందరూ కూడా విష్ణు ప్రీతి కోసం అని చెప్పని ఈ చాతుర్మాసి వ్రతాన్ని చేయాలి అభత్రీవా సభత్రీవా తదా కాషాయ ఆవశ్యకమిదం భద్రం వ్రతం సమ్యక్ సమాచరేత్ పుణ్యస్త్రీ గానీ విధవా స్త్రీ గానీ లేకపోతే గనక సన్యాసిని అయినటువంటి స్త్రీ గానీ వీరందరూ కూడా ఈ వ్రతాచరణ చేయాలి నరేద్ది యో మోహాత్ తదా చేదం వ్రతం శుభం బ్రహ్మఘగతిమాప్నోతి శుచిత్వం నైవ విద్యతే ఎవరైతే కనుక ఈ వ్రతాచరణ మోహం చేత చేయకుండా ఉంటారో వారికి శుచి కలగదు వారు బ్రహ్మహత్య చేసినటువంటి పాపాన్ని పొందుతారు అని చెప్పని దీనివల్ల కలిగేటువంటి ప్రత్యవాయ దోషాలు పాపాలు ఏవైతే ఉంటాయో ఈ వ్రతం చేయకపోవటం వల్ల దాన్ని చెప్తున్నారు అంటే వీలుగాక అని కాదు అవకాశములు అన్నీ ఉండి ఈ వ్రతాచరణ చేస్తే ఇంత గొప్పదైనటువంటి ఫలితం వస్తుందని చెప్పని తెలుసుకొని ఉండి విష్ణు భక్తులైనటువంటి వారై ఉండి ఈ వ్రతాచరణ గనక చేయకపోతే వారికి ఎటువంటి దండన కలుగుతుందనే దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు మనోవాకాయ శుద్ధేన సపర్యాం విష్ణవేన్ వహం యకరోతి సదన్యస్యాత్ శుప్తే దేవజనార్థనే మనోవాక్కాయాల యొక్క శుద్ధి కొరకు చాతుర్మాస్యాల్లో హరిని పూజించినటువంటి వాడు ధన్యుడవుతాడు ఏన కుర్యాత్ వ్రతం పుణ్యం విష్ణో శుక్తి సుఖప్రదే మాప్నోతి కోటి జన్మస్వ సంశయ చాతుర్మాస్య వ్రతాన్ని ఎవరైతే గనక చెయ్యరో వారు కోటి జన్మలలో సురాపానం చేసినటువంటి వారు ఎటువంటి నష్టాన్ని పొందుతారో ఎటువంటి దుర్గతిని పొందుతారో అటువంటి దుర్గతిని పొందుతారు ఇందులో సందేహం లేదు వ్రతం సమాచార్యనిత్యం ఏనకేనాపి మానవ సోపి క్రతుశతం పుణ్యం ప్రాప్య పశ్చాదరిం వ్రజేత్ ఎవరైతే వీలు చూసుకోనైనప్పటికీ కూడా శాస్త్రవిహితమైనటువంటి రీతిలో ఈ చాతుర్మాసి వ్రతాన్ని చేస్తారో వారు నూరు యజ్ఞములు చేసినటువంటి పుణ్యాన్ని పొందినటువంటి వందు విష్ణు విష్ణులోకాన్ని పొందుతారు హరేర్ హరేర్వాక్యం చాతుర్మాస్య వ్రతం శుభం జ్ఞానసిద్ధాతయాసర్వే సర్వే కృత్వ విష్ణుపదం యయు జ్ఞానసిద్ధులాది ఋషులందరూ కూడా ఈ ప్రకారంగా విష్ణువు చెప్పినటువంటి వాక్యాలను అనుసరించినటువంటి వారై ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి వైకుంఠాన్ని చేరారు అని చెప్పని పంతొమ్మిదవ అధ్యాయం మనకి తెలియజేస్తోంది రేపటి ఇరవయో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి హరవః పార్వతీపతయ హర హర సర్వం శ్రీ ఉమామేశ్వర శ్రీచరణ అరవిందార్పణమస్తు